భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. అతని భార్య హత్య చేసింది. ఎవరికి తెలియకుండా గొమ్మూరులోని ఇసుక ర్యాంప్ లో భర్త మృతదేహాన్ని పూడ్చిపెట్టింది. అనంతరం తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన పోలీసులకు కొండలరావు మృతదేహం ఇసుక ర్యాంప్ లో దొరికింది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కొండలరావు బంధువు ఒకరు అసలు విషయాన్ని బయటపెట్టారు. మరింత సమాచారం దీనికి సంబంధించి తెలుసుకుందాం. మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ అడిగి, ప్రసేన్, కొండలరావుని తన భార్య చంపడానికి కారణం ఏంటి? సౌజన్య, ఈ కొండలరావు అనే అతను సిపిఎం ఆఫీస్ కార్యదర్శి, అంటే సిపిఎం భద్రాచలం ఆఫీస్ లో ఉండేటటువంటి వ్యవహారాలని అతను చూస్తూ ఉంటాడు. అయితే ఇది కేవలం అంటే వివాహేతర సంబంధానికి సంబంధించిన వ్యవహారం సౌజన్య. ఇది ఆ కొండలరావు యాక్చువల్ గా మొన్న రాత్రి నుంచి కనబడటం లేదని ఆవిడ ఫిర్యాదు ఇచ్చింది, పోలీసులు ఫిర్యాదు ఇచ్చింది, భార్యే ఫిర్యాదు ఇస్తే ఫిర్యాదు నిన్నంతా కూడా పోలీసులు చేశారు. ఇవాళ జాగిలాలని తీసుకొని వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఒక బొమ్మూరు అనే ఒక ఇసుక ర్యాంప్ ఉంటుంది, ఆ ర్యాంప్ లో దగ్గరకు వచ్చి జాగిలాలు ఆగిపోవడంతో అక్కడ తవ్వి చూస్తే అక్కడ జరిగింది. అయితే ఈ చనిపోయిన కొండలరావుకి వరుసకి కొడుకైనటువంటి ఒక వ్యక్తి ఈ హత్యని కళ్ళారా చూశాడు. అంటే వాళ్ళు తీసుకురావడం అక్కడ బంధు పెట్టడం అంతా చూసిన వ్యక్తి వెళ్ళి పోలీసులకు చెప్పడం జరిగింది. భార్యే ఇంకొక మనిషితో కలిసి ఈ హత్య చేసింది అని పోలీసులకు చెప్పారు. అది తెలుసుకున్న ఆవిడ అటు నుంచి అటే వెళ్ళి అక్కడ పోలీసులకు లొంగిపోయింది. నాని అనే ఇంకొక వ్యక్తితోని ఈవిడకున్న వివాహిత వల్ల వాళ్ళిద్దరూ కలిసి హత్య చేశారనేది మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం. ఆవిడ మాత్రం ప్రస్తుతం లొంగిపోయింది. నాని అనే అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. ఆవిడ కన్ఫెస్ చేస్తే ఈ పోలీసుల దర్యాప్తు ఇంకొంచెం ముందుకు వెళ్తుంది సౌజన్య. రైట్, ప్రసేన్, థ్యాంక్ యూ.